20 లక్షల లోపల పేమెంట్ ఒకసారి రిలీజ్ చేస్తారు, అబౌ 20 లక్షల లోపల పేమెంట్ అనేది ఇంకోసారి రిలీజ్ చేస్తారు. సీరియల్ వైజ్గా మాకు పేమెంట్ రావడం లేదు. మేము పేమెంట్ కోసం ధర్నాలు చేసినాము, అన్నీ చేసినాము, స్ట్రైక్లు చేసినాము, వర్కులు ఆపేసినా కానీ కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాకు పేమెంట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఈ పండుగలు కానీ వేరే ఏవి కానీ కూడా కాలేదు. జీతాలు ఎప్పటి నుండి జీతాలు కాదు, మేము కాంట్రాక్టర్లు, మేము గవర్నమెంట్ డెవలప్మెంట్ చేసే డెవలప్మెంట్ వర్కులు చేస్తాం. రోడ్లు కానీ పైప్ లైన్ కానీ పబ్లిక్ రిలేటెడ్ ఏవే వర్కులు ఉన్నాయో అవన్నీ కూడా మేము కాంట్రాక్టర్లే చేస్తాం అన్నమాట. మాకు టెండర్ అయిపోయినాక పని కంప్లీట్ అయ్యారు, పని కంప్లీట్ అయినాక బిల్లు సబ్మిట్ అయినాక కూడా 8 నెలల వరకు మాకు పేమెంట్లు రావడం లేదు. మాకు అట్లా మేము అడగంగా కొన్ని కొన్ని పేమెంట్లు ఇస్తున్నారు. అది కాక ఇప్పుడు మళ్ళీ కొత్తగా లోన్ అని చెప్పేసి ఒకటి పెట్టినారు. ఎవరికైతే అర్జెంట్ పేమెంట్ ఉందో వాళ్ళు బ్యాంక్ లోన్ ద్వారా మీ ఈఆర్పీలు బిల్ సబ్మిట్ చేసి లోన్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్ చేసుకొని బిల్ తీసుకోండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. దీనివల్ల ఎంతోమంది చిన్న కాంట్రాక్టర్లకు చాలా నష్టం జరుగుతుంది. రాను పరిస్థితుల్లో ఏ విధంగానైతే సిఆర్ఎంపీ ఇవన్నిటికి ఇచ్చిరో, పెద్ద పెద్ద ఎస్ఆర్టీపీ ఇవన్నిటికి ఇచ్చిరో, అదే విధంగా కూడా ఈ ఉన్న మిగతా వర్కులు కూడా వాళ్ళకి వెళ్ళిపోయే పరిస్థితి ఉందని, దీనివల్ల దగ్గర 3000 మంది చిన్న కాంట్రాక్టర్లు వాళ్ళకి బతుకు తెరువు కోల్పోయే అవకాశం ఉన్నది. కాబట్టి ఇవాళ వచ్చిన కొత్త ప్రభుత్వానికి మాకు అందరు కాంట్రాక్టర్ల తరఫున వినతి పత్రం అందించి మా యొక్క బాధను వాళ్ళ వరకు గవర్నమెంట్ వరకు తీసుకెళ్దాము, రేవంత్ అన్న దగ్గర తీసుకెళ్దామనే ఉద్దేశంతో మేమందరం కూడా పొద్దున 5 గంటల నుంచి ఇక్కడ లైన్లో నిలబడి వినతి పత్రం సబ్మిట్ చేయడం జరిగింది. దీని తర్వాత వాళ్ళు గవర్నమెంట్ ఏ విధంగా స్పందించారో, మా కాంట్రాక్టర్లను ఏ విధంగా ఆదుకుంటారో అనేది చూసి మేము దాని తగ్గట్టు మేము నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తాం. అప్లికేషన్ లోపల ప్రాసెస్ అందరు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, మా జిహెచ్ఎంసీ కమిషనర్ సార్ కూడా ఉన్నారు, దానకిషోర్ సార్ ఉన్నారు, అందరు కూడా ఉన్నారు. అందరు కూడా అడిగి వాళ్ళు ఎందుకోసం లెటర్ ఇస్తారు, ఏమి ఇస్తారు అని అడిగి తెలుసుకొని వాళ్ళు కూడా వాళ్ళకి తీసుకొని మాకు ఎక్నాలజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు చూసిన దాంట్లో గతంలో ఇట్లా ఎప్పుడైనా జరిగి ఉండేనా మరి ఇట్లా లే జరగలేదండి, ఇది ఫస్ట్ టైం జరుగుతుంది. అదే విధంగా ఈ అవకాశాన్ని కూడా మేము యూజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో, మా బాధలు డైరెక్ట్ గవర్నమెంట్ వరకు చేరాలనే ఉద్దేశంతో మేము అందరం కూడా ఇక్కడ వరకు రావడం జరిగింది. మీ పేరు? నా పేరు భాస్కర్ రావు. మేము మల్కాజ్గిరి కాంట్రాక్టర్స్ నుంచి వచ్చాము. జిహెచ్ఎంసీలో గత 10 నెలల నుంచి మాకు బిల్స్ పెండింగ్ ఉన్నాయి. 1000 కోట్ల వరకు మాకు ఇచ్చేది ఉంది జిహెచ్ఎంసీ వారు. గత ప్రభుత్వానికి ఎన్ని అర్జీలు పెట్టినా కానీ వాళ్ళు మనల్ని అసలు పట్టించుకోలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి చీఫ్ మినిస్టర్ అయినందుకు అతనికి మా యొక్క విన్నపాలు తెలియజేసుకోవడానికి వచ్చాము. మేమేంది అంటే జిహెచ్ఎంసీ డెవలప్మెంట్ అని ఈరోజు తిరుగుతున్న రోడ్లు కానీ బిల్డింగ్లు కానీ కనిపిస్తున్నాయి అంటే అదంతా మా యొక్క శ్రమ ఫలితమే. అది మేమందరం కలిసి కట్టుగా పనిచేసి ఎక్కడికెళ్ళి అప్పులు తెచ్చి ఇక్కడంతా కూడా మేము పెట్టుబడిదారి వ్యవస్థ కింద పనిచేస్తున్నాం. కాబట్టి ఇదంతా సిటీ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుందంటే మాతోనే జరుగుతుంది. కాబట్టి మేము కోరుకునేది ఏంటి అంటే కాంట్రాక్టర్ వ్యవస్థ అనేది నాశనం కాకుండా, ఎందుకంటే కాంట్రాక్టర్ అనేవాడు వెళ్ళిపోతే రేపు ఈ డెవలప్మెంట్ చేసేది ఎవరు ఉండరు, డ్రైనేజీలు బిల్డింగ్స్ ఏది చేయాలన్నా చాలా ఇబ్బందులు జరుగుతాయి. కనుక దయచేసి మేము జిహెచ్ఎంసీ కమిషనర్కి మరియు ప్రజా దర్బార్లో ఉన్న అధికారులకి, రేవంత్ రెడ్డి గారికి మీ సమక్షం మీ ద్వారా మేము తెలియపరచుకునే ఏంటంటే త్వరగా మా యొక్క బిల్లులు పేమెంట్లు ఇప్పించి మమ్మల్ని ఆదుకోవాలని ఈ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం.